ఏపీలో కోర్టులకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య అంటే వైసీపీ టీడీపీల మధ్య వివాదం నడుస్తున్న పరిస్థితి వారికి సంబంధించిన మీడియా సంస్థలు మద్దతుదారులు వాళ్ళు కూడా రకరకాల కథనాలు రాస్తున్నారు మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో కీలకమైన వివాదం కీలకమైన దృష్టి ఇప్పుడు కోర్టుల తీర్పుల మీద కేంద్రీకృతమై ఉంది సిఆర్డీఏ రద్దు బిల్లు కూడా ఇప్పుడు హైకోర్టు మీద ముందే ఉందని కూడా మనకు తెలుసు ఇలాంటి సమయంలో ఆంధ్రజ్యోతి మొదట జస్టిస్ ఈశ్వరయ్య రామకృష్ణ ఫోన్ సంభాషణను తర్వాత న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే కథనాన్ని ప్రచురించింది ఆ కథనం ఆధారంగా విశాఖపట్నానికి చెందిన వ్యక్తి పిటిషన్ వేస్తే శ్రావణ్ కుమార్ వాదిస్తూ ఉన్నారు దాన్ని కోర్టు గురువారానికి 20వ రేపటికి వాయిదా వేసింది రేపు దాన్ని ఏం చేయాలో చెప్తానని బహుశా నిజాలు నిర్ధారించడానికి ఒక దర్యాప్తు కమిటీని వేసే అవకాశం ఉంది దర్యాప్తుకు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు అంటే వెంటనే కథనం వచ్చింది కాబట్టి దాని మీద వెను వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు అనుకోలేదు కథనాన్ని అసలు పట్టించుకోకూడదు అది కట్టు కథ కుట్ర దాని మీద మేము రాశాము నోటీసులు ఇచ్చాము అన్న రాష్ట్ర ప్రభుత్వ వాదంతో కూడా కోర్టు ఏకీభవించలేదు ఒక మధ్య మార్గం తీసుకుంది కానీ మీడియాలో మరీ ముఖ్యంగా ఈ కథను మెచ్చిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో ఆ చర్చలు తీవ్రస్థాయిలోనే జరుగుతున్నాయి నేను ఈ అంశాల మీద చాలా విస్తృతంగా వ్యాఖ్యానిస్తూనే ఏపీలో జరుగుతున్నది ఢిల్లీలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఎలా ఉంది అత్యున్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార కేసు ప్రశాంత భూషణ్ తదితరులకు సంబంధించింది ఎలా నడుస్తూ ఉంది అనేది చెప్పాను అవినీతి ఆరోపణలను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద చేయదలుచుకుంటే ఎలా చేయాలి వాటిని ఎలా పరిగణించాలని కూడా కోర్టు చర్చిస్తూ ఉందని ఇలాంటి సమయంలో ఎవరైతే ఈ న్యాయపరం న్యాయ వ్యవస్థను కాపాడడం న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కుట్రలు ఈ అంశాలన్నిటి మీద వీటి మీద ఫోకస్ చేస్తూ ప్రధానమైన సోర్సుగా ఉన్నారో ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు ఎడిట్ పేజీలో వాళ్ళు ఢిల్లీ బ్యూరో చీఫ్ అలాగే అందరికీ పరిచితుడు ఏ కృష్ణారావు వ్యాసం రాశారు ఇది రాజ్యాంగ న్యాయమేనా అని ఆ వ్యాసం ఈ సమయంలో ఆంధ్రజ్యోతిలో రావడం చాలా ఆసక్తికరం ఆ వ్యాసం ఆద్యంతం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వస్తున్న ధోరణిలో న్యాయ వ్యవస్థలో వస్తున్న ధోరణిలో ఆందోళనకరంగా ఉన్నాయి సుప్రీంకోర్టులో ఏ న్యాయమూర్తి ఏ తీర్పు ఎందుకు ఇచ్చారో కూడా న్యాయవాదులు చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఇదే వర్డ్స్ కాకపోవచ్చు అందులో రాశారు అలాగే వ్యక్తి స్వేచ్ఛ కోర్టు తీర్పుల పూర్వపరాలపైన జరగాల్సినది విమర్శలకు అవకాశం లేకపోవడం ఇలాంటి అంశాలను కూడా దాంట్లో వివరంగా చర్చించారు ప్రశాంత భూషణ్ను కోర్టు ధిక్కార నేరం చేశారని దోషిగా నిర్ణయించే ముందు అటార్నీ జనరల్ ప్రభుత్వ న్యాయవాదిని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని సంప్రదించడం అనే ఒక ప్రక్రియకు అవసరమైన సెక్షన్ను కూడా సుప్రీంకోర్టు పాటించలేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ వేరే అవకాశం ఉంటుందని తనే దోషిగా నిర్ధారించి వేరే సెక్షన్ కింద ఆయనకు దోషిగా నిర్ధారించారని చెప్పి ఆ వ్యాసరచయిత పేర్కొన్నారు ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఇంకా మొత్తం చాలా సుదీర్ఘమైన వ్యాసంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావించారు వాటి మీద జరిగే పోరాటం గురించి కూడా చెప్పారు అయితే ఒక్కచోట మాత్రం నేను బహుశా రాజకీయ కోణంలో పౌర హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ ఇలాంటి ఆ కోణాల్లో సుప్రీంకోర్టు తీర్పుల మీద వ్యతిరేకత తెలిపే ప్రశాంత భూషణ్ వంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మటుకు వ్యతిరేక తీర్పులు వచ్చాయని అసహనం ప్రదర్శించే వాళ్ళ గురించి ఏమనాలి అనే పద్ధతిలో ఏదో రాశారు అసహనం మంచిది కాదని మనం చెప్పుకుంటూ ఉన్నదే కదా కానీ న్యాయ వ్యవస్థ అనుల్లంఘనీయత పరమ పవిత్రత అని చెప్పే ముందు అని చెప్పేటప్పుడు సమాంతరంగా ఈ కోర్టు ధిక్కారాలు అలాగే తీర్పులను ప్రశ్నించడాలు ఇవన్నీ జాతీయ స్థాయిలో ఎంత తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ వ్యాసం ఒక ఉదాహరణగా ఉంది
ఇది ఎంతమాత్రం వైసీపీ నాయకులు కొంతమంది చేసిన వ్యాఖ్యలకు సమర్థన కాదు. అలాగే తెలుగుదేశం నాయకులు కొంతమంది మీడియా మిత్రులు అత్యుత్సాహంతో కోర్టుకు వెళ్తే చాలంతా కోర్టులే చూసుకుంటా అన్నట్టుగా, లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏదో కోర్టులకు ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రించడం, ఈ రెండు కూడా పొరపాటే. నేను వీటి గురించి ఉదయమే చెప్పాను, వేరే వీడియో పోస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ వివరంగా చెప్పడం లేదు. నేను పొద్దున కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ వేరే ప్రతిపక్షాలు కానీ ప్రజాసంఘాలు కానీ ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే వాటి మీద పోరాడి లీగల్గా ఉపశమనం తేవటం మార్పించటం వేరు. కానీ తాము ఏ విధంగా రాజకీయ పోరాటం చేస్తున్నామో వైసీపీ మీద టీడీపీ తరఫున, కోర్టు తీర్పులను కూడా ఈ రాజకీయ విజయాల్లో కలిపేసుకొని ప్రతి తీర్పు వ్యతిరేకంగానే వస్తుంది చూసారా అన్నట్టుగా దాన్ని పదే పదే చెప్తూ కోర్టులను ప్రభుత్వాన్ని పరస్పర వ్యతిరేకమైనవిగా చూడటం, ప్రభుత్వ పెద్దలు కూడా కోర్టుల్లో వ్యతిరేకమైన తీర్పులు వస్తే అదేదో అంశానికి సంబంధించినవని కాకుండా ఒక సాధారణ వ్యతిరేకతలాగా భావించటం, దాంతో రెచ్చిపోయి కొంతమంది ఇంకా సోషల్ పోస్టులు పెట్టడం, విపరీత వాతావరణం ఉంది. ఈ సమయంలో సుప్రీంకోర్టులో సాగుతున్నటువంటి ప్రజాస్వామిక న్యాయ వ్యవస్థ కోసం, అలాగే ఒక అకారణమైనది ఒక అనుచితమైన లేదా అసంబద్ధమైన తీర్పులు వాటి మీద జరిగే పోరాటం, ఇలాంటి అంశాలు ఇవేవి కూడా మన తెలుగు మీడియా కానీ వీళ్ళు కానీ ప్రముఖంగా తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆంధ్రజ్యోతిలోనే ఎవరైతే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారో వాళ్ళ యొక్క ఢిల్లీ బ్యూరో చీఫ్ అంటే దాదాపు చాలా కీలక పాత్రధారి, అన్ని జాతీయ విషయాలు తెలిసిన వారు, వారు రాజ్యాంగ న్యాయం నిజంగా జరుగుతుందా ఇది న్యాయమేనా అని ప్రశ్నిస్తూ వ్యాసం రాయటం అన్నది ఆసక్తి కలిగిస్తుంది, పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. అదే నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను.